ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఉచితంగా సంప్రదించండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ గౌతమ్. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు. అది నా దురదృష్టం, ఎవరు ఏం చేయలేరు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో, వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకు ఓటేస్తున్నట్టు. ఎంత లేకపోయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకు ఓటేస్తున్నట్టు. ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళని అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో, సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ నమస్తే.